ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ న్యూఢిల్లీ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ ప్రెసిడెంట్ చిర్ల అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లారీ నిరవధిక బంద్ లో పాల్గొనటకు మండపేట లారీ ఓనర్స్ స్వచ్ఛందంగా పాల్గొంటారని మండపేట లారీ యూనియన్ ప్రెసిడెంట్ గరికపాటి శేషారావు తెలిపారు. అసాధారణంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించవలను, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను నిలుపుదల చేయాలి, థర్డ్ పార్టీ ప్రీమియం ఇన్సూరెన్స్ పెంపును నిలుపుదల చేసి సమీక్షించవలను, జిఎస్టీ మరియు ఈ వేబుల్ సమస్యలు పరిష్కరించవలను, ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 44AEను సవరణ చేయవలను, నేషనల్ పర్మిట్ గల గూడ్స్ రవాణా వాహనములకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనలను రద్దు చేయవలనని కోరారు. కాంగ్రెస్ న్యూఢిల్లీ వారి పిలుపు మేరకు మా తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ ప్రెసిడెంట్ జిల్లా అభిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లారీలు బంద్ చేయటకు ఈ మండపేట లారీ ఓనర్స్ తరఫున మా యూనియన్ సభ్యులందరూ ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనటానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ బంద్కు ముఖ్యంగా చేయడానికి కారణం ఏమిటంటే ఇన్సూరెన్సులు వారు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతున్నారు. గత 10 ఏళ్ళలో 6,000-7,000 ఉండి ఇన్సూరెన్స్ ఈ రోజున 60,000 వరకు పెరిగిందండి. డీజిల్ ధరలు కూడా ఈ రోజున 76 రూపాయలు 75 రూపాయలు చేరుకుంది. టోల్గేట్లు కాలం చెల్లిన టోల్గేట్లు కూడా కొన్ని మినహాయింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. నేషనల్ డ్రైవర్లకి లారీలకి ఇద్దరు డ్రైవర్లు ఉన్న నిబంధన సడలించాలని కూడా కోరుతున్నాం. అవి ఓన్లీ ప్రయాణికులు చేరవేసే వాహనాలకి ఇద్దరు డ్రైవర్లు అవసరం అండి. ఈ నేషనల్ లారీలకి ఇద్దరు లారీలు అవసరం లేదు, డ్రైవర్లు అవసరం లేదు. లారీ కూడా బంద్లో మొత్తం మా 30 యూనియన్లు జిల్లాలో ఉన్న 30 యూనియన్లు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ బంద్ విజయవంతం చేయాలని ప్రతి లారీ వాహనం కూడా మేము కోరు.